తెలంగాణలో తెలంగాణకి కేంద్రం ఏం చేస్తలేదు అని ప్రతిసారి ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ ట్రైబల్ యూనివర్సిటీ ముచ్చట తీస్తాడు ట్రైబల్ యూనివర్సిటీ ముచ్చట తీసి ట్రైబల్ యూనివర్సిటీ పెట్టలేదు అంటాడు నాకు ఒక రోజు అడిగితే పోతుంది కానీ నేను క్వశ్చన్ అడిగిన నేను క్వశ్చన్ అడిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి రిప్లై వచ్చింది మన పోటుగాడు కేసీఆర్ 2014లో తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి అయినాక 2019 వరకు ల్యాండ్ అడిగితే కూడా ఇయ్యలే ఆడ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేసింది ఆడ పనులు నడుస్తున్నాయి అంటే 2019 వరకు ల్యాండ్ అలాట్మెంటే చేయలేదు దాని తర్వాత పనులు మొదలైనవి ఇన్స్పెక్షన్లు వగేరా వగేరా అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి ఈయనకి ల్యాండ్ చూపెట్టనీకే 5 ఏళ్లు పట్టింది ఈయనకి ఇంకోసారి ట్రైబల్ యూనివర్సిటీ కేంద్రం పెడతలేదంటే ఎవరన్నా దౌడా పనులు రాలగొట్టారా కేసీఆర్ ఇక చెప్పండి ఇది నేను చెప్పదలుచుకుంది ఇక మీరు ఎట్లా నన్ను అడుగుతారు ఏం నడుస్తుందో కేసీఆర్ కి రైతుల మీద ప్రేమ కాదండి నేను 3 నెలల ముందర నుంచి చెప్తున్నా 3-4 మంత్స్ బ్యాక్ హైదరాబాద్ లో పార్టీ హెడ్ ఆఫీస్ లో ఈ కేసీఆర్ కేటీఆర్ స్మగ్లర్లు తయారైంది ఎఫ్సీఐకి వీళ్ళు తెలంగాణలో పండే పంట తక్కువస్తున్నారు రీసైకిల్ బియ్యం ఎక్కువస్తున్నారు వీళ్ళు ఇవాళ రైస్ మిల్లర్లు 10-12% తరుగు తీస్తుంటే ఎందుకు మాట్లాడతలేరు దాని గురించి మాట్లాడుతున్నాడా ఎందుకు మాట్లాడతలేడు ఇది మొత్తం రైస్ మిల్లర్లు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరికీ తెలంగాణ రైతులందరూ వాళ్ళు పండించే పంట స్మగ్లింగ్ చేసుకుంటా 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు ఎవిడెన్స్ నేను ఎవరికి రాయాలో లేక కూడా రాస్తే ప్రెస్ మీట్ తర్వాత టోటల్ గా ఎంక్వైరీ కావాలి ఆడ కర్ణాటకలో రాయచూరు సిరుగప్ప బెల్లారికి వెళ్లి అక్కడ లో క్వాలిటీ రైస్ తీసుకొచ్చి బాయిల్ చేసి ఎఫ్సీఐకి అప్పచెప్తున్నారు తెలంగాణలో తెలంగాణ సోనాన్ని మనం మండుతుంది మంచి క్వాలిటీ సన్నబియ్యము ఇది ప్రైవేటుగా 40 రూపాయలకు అమ్ముకుంటున్నారు లేటెస్ట్ రైస్ మిల్లులకి ఇవన్నీ వడ్లు అమ్ముకుంటున్నారు దయచేసి మీడియా మిత్రులను ఆడతారు ఫోకస్ ఆన్ ద స్మగ్లర్ కేసీఆర్ ఇవాళ రైతులు ఈయన ఈయన కొడుకు ఈయన బిడ్డే ఇంక ఇద్దరు ముగ్గురు దాపరించినాడా వీళ్ళందరూ మింగే మింగుడికి రైతులు బలైతున్నారు గత 4-5 సంవత్సరాల నుంచి కేంద్రం చెప్తున్నది వైల్డ్ రైస్ కేరళోళ్ళు తమిళనాడు బీహార్ వాళ్ళు కొంటుండే వాళ్లే వాళ్లే పండించుకుంటున్నారు వాళ్ల రిక్వైర్మెంట్ అక్కడనే ఫుల్ఫిల్ అవుతున్నది మీరు తగ్గించుకోండి నేను ఎఫ్సీఐకి మాట్లాడిన 2019లో ఎంపీ కాగానే కరెస్పాండెన్స్ ఉన్నది ఇది ఏదో ఒకటేసారి చేసింది కాదు సోమరిపోతు కేసీఆర్ ఒక వ్యవసాయ విధానం లేకుండా ప్రతి సంవత్సరం మే నెలల క్రాప్ ప్యాటర్న్ ఇవ్వాల కేంద్రానికి ఇస్తలేడు అనేక సంవత్సరాల నుంచి నీ దగ్గర ఏం పండుతుంది ఏ పంట ఎంత పండుతుంది ప్రతి ఒక్కటి మే నెలలు ఇవ్వాలి ఏంటికి ఇస్తలేవు ఆందరిని వరేయండి 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 అని చెప్పింది వాళ్ళు ఇది మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా ఏదైతే స్మగ్లర్ ఉన్నాడో కేసీఆర్ కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి మాస్క్ కనుక ఒక పెద్ద స్మగ్లర్